హాయ్ అండి, ఈరోజు నాగుల చవితి పండగ కదా. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసేసి అంతా శుభ్రం చేసుకొని ఈ నూగులు, పచ్చి కొబ్బరి, తర్వాత యాలకులు మిక్సీలో కొట్టి బెల్లము ఇవన్నీ ఇలా వంటలు చేసుకున్నాం. దేవుడికి ఈ విధంగా 9 పెట్టాలి. అదేవిధంగా బియ్యపిండి, బెల్లము, కొబ్బరి, యాలకులు కలిపి ఇదే షేప్లో 9 చేసుకోవాలి. దేవుడికి పెట్టడానికి మాత్రం ఇలా చేసుకుంటాము. తర్వాత వేయించిన నువ్వులతో కూడా ఉండలు చేసుకోవచ్చు. నేనైతే పచ్చి నువ్వుల ఉండలే నాకు ఇష్టము. అందుకోసము ఈ మా రాయలసీమలో కొందరు కొన్ని ప్రాంతాల్లో శనగకాయ పప్పులు వేసుకొని, వేరుశనగ పప్పులు అన్నమాట, వేయించుకొని అవి కూడా వేసుకొని చేసుకుంటారు. కానీ మాకు ప్రొద్దుటూరులో అట్లా చేసుకోమండి. ఓన్లీ నువ్వులు, బెల్లము, యాలకుల పొడి, తర్వాత ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీలో బాగా మెత్తగా కొట్టుకుంటాము. అప్పట్లో అయితే మా అమ్మ వాళ్ళు రోట్లో బాగా నూనె ఎంత వచ్చేలాగా దంచుకునేవాళ్ళు అన్నమాట. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో. నువ్వులు ఇలా చాలా హెల్తీ ఇది. ఈ విధంగా చేసి తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి మొక్కు తీర్చుకొని ఉపవాసం ఉంటాము. దేవుడి దగ్గర పాలు పోసేసి పుట్టలో నాగులకు, తర్వాత ఇవన్నీ పెట్టేసి టెంకాయ కొట్టేసి వచ్చేస్తాము. ఈ పెసరపప్పు కూడా ఈ విధంగా నానబెట్టుకొని ఇది కూడా ప్రసాదంగా పెడతామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.